ఈ 5 ఏళ్ళు ఓ రకంగా చెప్పాలంటే వీర విధేయ రామలాగానే ఉన్నాడు. రెండవది అతని వల్ల ఎలాంటి నష్టం లేదు బీజేపీ. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీని నిందించడమే, బీజేపీని విక్రయించడమే, తేడా వచ్చినప్పుడు బీజేపీ మీద బురదేసిపోవడమే చేశాడు 2 సార్లు కూడా చంద్రబాబు. ఇతని వల్ల నష్టమే పొత్తు పెట్టుకున్నాక, ఒకటి నమ్ముకున్నోళ్ళు పోతారు, రెండోది ఇది. ఇంకోటి రేపు రాజ్యసభ స్థానాలు అవసరం వాళ్ళకి. ఏంటంటే రాజ్యాంగ సవరణలు కొన్ని ఇష్యూస్ చేయాల్సి ఉంది. దాదాపు 10 బిల్లులు ఆగిపోయి ఉన్నాయి. అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలి. ఆ అమెండ్మెంట్స్కి లోక్సభలో వాళ్ళకి 2/3 ఉంది కానీ ఎన్డీఏకి ఇక్కడ లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు హాఫ్కి ఒక 4 తక్కువ ఉన్నాయి, హాఫ్ కూడా 4 తక్కువ ఉన్నాయి. 97 బీజేపీకి, ఎన్డీఏగా 117, అది కూడా జేడీఎస్ వీళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి లెక్క. ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే ఈయనకి 11 సీట్లు ఉన్నాయి రాజ్యసభ. 2 సంవత్సరాల దాకా అంటే 2 సంవత్సరాల దాకా రాజ్యసభ ఎన్నికలు ఏం జరగదు, 2 సంవత్సరాల దాకా కంప్లీట్గా వైసీపీకే పూర్తి ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీట్లు. 2 సంవత్సరాల తర్వాత 3 సీట్లు పోతాయి. ఆ 3 సీట్లకి ఎన్నికలు జరిగితే అప్పుడు వీళ్ళకి వచ్చిన సీట్లను బట్టి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి 100 వాళ్ళకి 70 వచ్చినాయి అనుకోండి, క్రిందసారికి మళ్ళీ ఒక